అందరికీ నమస్కారం సాహిత్య టీవీకి స్వాగతం హైదరాబాద్ కూకట్పల్లి హౌసింగ్ బోర్డులో శ్రీ వీరాంజనేయస్వామి శ్రీ షిర్డీ సాయి దేవాలయాన్ని దర్శించుకొని వెళ్తూ ఉంటే ఈ మార్గమధ్యంలో ఈ కమాన్ కనిపించింది ఇక్కడ కూడా ఏదో దేవాలయం ఉంది అనుకుని వెళ్ళడం జరిగింది ఈ దేవాలయం పేరు ఇక్కడ చూసినట్లయితే శ్రీ కనకదుర్గ శ్రీ సరస్వతీదేవి దేవాలయ సహిత రుద్రాక్ష మందిరం అని ఉంది ఇలా ఇందులో నుంచి ఇలా లోపలికి వెళ్ళానండి కొంచెం లోపలికి వెళ్ళగానే మనకు కుడివైపు ఒక టర్న్ ఉంటుందండి కుడివైపు తిరగాలి కొంచెం ముందుకు ఆ ప్రొవిజన్ స్టోర్ దాటి చూస్తున్నారు కదా ఇలా బోర్డు ఉందన్నమాట దేవాలయానికి వచ్చేసాం శ్రీ 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 కనకదుర్గ దేవాలయం అని ఉంది ఈ కనకదుర్గ అమ్మవారి దేవాలయంలోనే మనకు సరస్వతి దేవి మందిరము అలాగే శివయ్య మందిరం కూడా ఉంది ఇక్కడ చూడండి ఎంత అద్భుతంగా మనకు సరస్వతి మాత యొక్క విగ్రహము దాని తాలూకు ఇది కట్టారో నిజంగా చాలా బాగుందండి అలా లోపలికి అడుగు పెట్టగానే మనకు ఎదురుగా ఇలా సాక్షాత్కరిస్తారు సరస్వతీదేవి అమ్మవారు వీణాపాణి చదువుల తల్లి చూస్తున్నారు కదా ఎంత చక్కగా కట్టారో దాన్ని ఆ నిర్మాణమే చాలా బాగా ఉందండి కింద నీళ్లుంటాయి బహుశా ఫౌంటైన్ లాగా విరజిమ్ముతుందేమో తెలియదు ఆ కనిపిస్తున్నదే ఇప్పుడు నేను చెప్పినటువంటి కనకదుర్గా సరస్వతీదేవి దేవాలయ సహిత రుద్రాక్ష మందిరం అని రుద్రాక్ష మందిరం అని ఎందుకన్నారు అని నాకు తర్వాత ఆలోచిస్తే అర్థమైంది అక్కడ శివాలయం అంటే శివుడు కూడా ఉన్నాడు కాబట్టి రుద్రాక్ష అనగానే శివయ్య ఆలయం అని కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయం ఎలాగూ ఉంది అలాగే సరస్వతీదేవి అమ్మవారి ఆలయం కూడా ఉందండి నేను సాయంత్రం ఐదున్నర ఆ ప్రాంతంలో అక్కడికి వెళ్ళాను ఇంకా గుడి అయితే లోపల అమ్మవారి యొక్క ప్రధాన గర్భగుడులు ఇంకా తెరవలేదు ఈలోపు మీకు ఆలయము ఆలయ ప్రాంగణము చూపిద్దామని చెప్పేసి రావడం జరిగింది గమనిస్తున్నారు కదా మరీ విశాలమైన ఆలయ ప్రాంగణం ఏమీ కాదు కానీ చాలా బాగుంటుంది నాకు ఇక్కడ అనిపించింది ఏంటంటే ప్రశాంతమైన వాతావరణం ఉందండి అంటే బహుశా మరి శుక్రవారాలు సోమవారాలు అధిక సంఖ్యలో భక్తులు రావచ్చేమో కానీ నేను వెళ్ళిన రోజైతే శనివారం కావడం సాయంకాలం ఎక్కువగా ఎవరు కనిపించలేదండి బహుశా నేనే తొందరగా వెళ్ళానేమో ఒకవేళ ఆరు తర్వాత ఇంకా భక్తులు ఆ చుట్టుపక్కల వాళ్ళు ఎక్కువగా వస్తారేమో సరే ఏదైనా ఒక మంచి మందిరమే కదా మీకు చూపిస్తే మంచిది కదా అన్న ఉద్దేశంతో రావడం జరిగింది అదిగో ఇక్కడ చూస్తున్నారు కదా శివయ్యని గమనిస్తున్నారు కదా ఒక దీపం కూడా వెలుగుతోంది దీపం వెలుతురులో మీరు శివలింగాన్ని గమనించవచ్చు ఇలా అమర్చారు కాబట్టి ఇది బయటనే ఉంది కాబట్టి గుడి తలుపులు అలా ఏమీ లేవు కాబట్టి మనం ఎప్పుడు వెళ్ళినా శివయ్యని దర్శించుకోవచ్చు ఆయన అనుగ్రహానికి పాత్రలు కావచ్చు గమనిస్తున్నారు కదండి శివయ్య మందిరాన్ని చక్కగా నాలుగు స్తంభాల మధ్య వెలిశాడు అదిగో ఇటు ఎదురుగా నుంచి గమనించినట్లయితే ఇది ఆలయం అండి ఇలా ఉంటుందన్నమాట ఇంకా కాస్త నిర్మాణం పనులు ఉన్నట్టున్నాయి అందుకనే అక్కడ చాలా పెద్ద దిబ్బ ఇసుక ఉంది గమనించారు కదా ధ్వజ కూడా ఉన్నాయి అక్కడ ఇక్కడ చాలా విశాలంగా ఉందండి బయట వాతా ప్రాంగణం అయితే అదిగో ఆలయం అయితే ఇలా ఉంటుంది ఇళ్ల మధ్యలే అంటే జనావాసాల మధ్యనే ఆలయాలు ఈరోజు నేను గమనించినవన్నీ అలాగే ఉన్నాయి కూకట్పల్లి హౌసింగ్ బోర్డులో ఉన్నటువంటి వీరాంజనేయ స్వామి మందిరమైనా సాయిబాబా మందిరమైనా చూస్తున్నారు కదండి ఇక్కడ శ్రీ 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 కనకదుర్గ అమ్మవారు అమ్మవారి ఆశీస్సులు అందుకోండి అమ్మవారిని దర్శించండి శ్రీ 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 కనకదుర్గ అమ్మవారు ఇక్కడ వచ్చేసి దేవి గమనిస్తున్నారు కదా చదువుల తల్లి శ్రీ సరస్వతీదేవి ఆలయం అండి మీకు అమ్మవార్ల అయ్యవార్ల శుభాశిస్సులు లభించాలని కోరుకుంటున్నాను ఎలా అనిపించింది మీ తాలూకు అభిప్రాయాన్ని కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి ఎవరైనా మొదటిసారి నా ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి కామెంట్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయడం మర్చిపోవద్దండి Watch, like, share and subscribe Sahitya TV.